నల్గొండ బీఆర్ఎస్ ఆఫీసును 15 రోజుల్లో కూల్చాలన్న హైకోర్టు. పర్మిషన్ లేకుండా కట్టినందుకు పార్టీలకి 1,00,000 జరిమానా. మాది గడీల పాలన కాదు, ప్రజలకు అందుబాటులో ఉంటాం. మూసి అంటే మురికి కాదు, మ్యాన్మేడ్ వండర్ చేస్తామన్న సీఎం. దవాఖానాలను దెబ్బతీసే కుట్రలు బీఆర్ఎస్ ఆపాలన్న దామోదర. గుట్టలో దేశంలోనే పొడవైన లింక్ బ్రిడ్జ్ నిర్మిస్తామన్న కొండా. రాహుల్కు ముప్పు తలపెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. మోదీ క్షమాపణ చెప్పాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు. మోదీ 100 రోజుల పాలన ట్రైలర్ మాత్రమేనన్న లక్ష్మణ్. కేటీఆర్ మళ్ళీ వచ్చేది లేదు, ఏ విగ్రహం యాడుంటేందన్న రఘునందన్. బీసీ సబ్ ప్లాన్ పెట్టాలి, స్థానిక కోటా పెంచాలన్న కేటీఆర్. మా ఘనతల్ని కూడా కాంగ్రెస్ చెప్పుకుంటోందన్న హరీష్. 99కే నాణ్యమైన మద్యం ఇస్తామన్న ఏపీ సర్కార్. జగన్ పాలనలో తిరుమల లడ్డూ అపవిత్రం చేశారన్న బాబు. జమిలీ ఎన్నికలపై రిపోర్ట్ను ఆమోదించిన కేంద్ర కేబినెట్. అందరితో చర్చిస్తాం, ఎన్నికలు ఎప్పుడో చెప్పలేమన్న వైష్ణవ్. జమిలీ సాధ్యం కాదు, ఎవ్వరూ ఒప్పుకోరన్న ఖర్గే. సమస్యలను పక్కదో పట్టించే ప్లాన్ అన్న విపక్షాలు. జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా ముగిసిన ఫస్ట్ ఫేజ్. భారీగా 59% పోలింగ్, కిష్తవాడలో 77%. డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. రాత్రి 7:30 గంటల వరకు ఓవరాల్గా 58.85% పోలింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. అత్యధికంగా కిష్తవాడలో 77.23% ఓటింగ్ నమోదైంది. దోడాలో 69.33%, రాంబన్లో 67.71%, కుల్గాంలో 61.57%, అనంతనాగ్లో 54.17%, షోపియాన్లో 53.64% ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా పుల్వామాలో 46.03% ఓటింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు జమ్మూ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోలే. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగిందన్నారు. ఈవీఎంస్ ను స్ట్రాంగ్ రూమ్లకు తరలించి పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. జమ్మూ కాశ్మీర్లో మొదటి విడతలో మొత్తం 24 స్థానాలకు ఎన్నికలు నిర్వహించింది ఈసీ. జమ్మూ డివిజన్లో 8, కాశ్మీర్ వ్యాలీలో 16 సీట్లకు పోలింగ్ జరిగింది. మొత్తం 219 మంది అభ్యర్థులు పోటీలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రాష్ట్ర హోదా రద్దు తర్వాత ఇవే తొలి ఎన్నికలు. మరో 2 దశల్లో ఎన్నికలు పూర్తయ్యాక అక్టోబర్ 8న ఫలితాలు విడుదల చేయనుంది ఈసీ. కిష్తవాడ్ మే 77% जाता है और पुलवामा में 46% पोल परसेंटेज रहा है. वो लोकसभा जो लास्ट हुई है उससे भी हाईएस्ट है. इम्पोर्टेंट बात यह है कि लास्ट जो 7 इलेक्शंस हुए, इस पर्टिकुलर इलेक्शंस को पकड़ते हुए 2009 का लोकसभा इलेक्शंस, 2014 का लोकसभा इलेक्शंस, 2019 का लोकसभा इलेक्शन, 2024 का लोकसभा इलेक्शंस, ये 4 लोकसभा इलेक्शंस और 3 असेंबली इलेक्शंस 2008, 14 और अभी जो 2024 का हो रहा है. इन 7 इलेक्शंस में ये पोल परसेंटेज जो है हाईएस्ट है. शुपिया में भी सेम है, ये पोल परसेंटेज 7 इलेक्शंस में हाईएस्ट है 53%. अब इससे पहले के फिगर्स हमारे पास है. आप जानते हैं डिस्ट्रिक्ट्स उस समय डिफरेंट होते थे और असेंबली कॉन्स्टिट्यूंसीज भी डिफरेंट थी. उससे चलते कंपेरेबल करना मुश्किल जाता था, इसलिए हमने थोड़ा सा आसान हो, इसलिए 2008 के बाद वाले फिगर. పెట్టుబడులకు చైనా తర్వాత తెలంగాణయే బెస్ట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. తాము చేసే ప్రతి ప్రయత్నము రాష్ట్ర భవిష్యత్ కోసమేనని తెలిపారు. ప్రతి విద్యార్థికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చాయని, చైనాతో పాటు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలు భావిస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వడ్డించిన విస్తరి లాంటి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. తమ ప్రభుత్వం గడిల మధ్య లేదని, ప్రజల మధ్య ఉందని చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎంఎస్ఎంఈ 2024 పాలసీ రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రోగ్రాంలో డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. కోవిడ్ తర్వాత ప్రపంచంలో వచ్చిన ఆలోచన విధానంలో మార్పులు, చైనా ప్లస్ వన్ కంట్రీ అనే విధంగా ఈ మధ్య కాలంలో నేను, శ్రీధర్ బాబు గారు, యుఎస్, సౌత్ కొరియా, చాలా దేశాల పెట్టుబడుల గురించి మేము మాట్లాడినాం. పారిశ్రామికవేత్తలను కలిసినాం. వాళ్ళ ఆలోచన ఒక్కటే, చైనాకు ప్రత్యామ్నాయంగా ఉన్న దేశంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారు. నేను వాళ్ళకి చెప్పిన, చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశం, భారతదేశంలో ప్రత్యామ్నాయం తెలంగాణ. చైనా ప్లస్ వన్ కంట్రీ అంటే దట్ ఈజ్ మై తెలంగాణ. తెలంగాణలో మీరు పెట్టుబడులు పెట్టండి, తెలంగాణలో పరిశ్రమలు ప్రోత్సహించే బాధ్యత మాది అని చెప్పడమే కాకుండా ఈరోజు ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసినాము. పరిశ్రమల కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ యూనివర్సిటీలో పరిశ్రమలకు ఉపయోగపడే కోర్సులు పెడతామని చెప్పారు. గ్రామాల్లో ఉండే యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీని అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చదువుకున్న నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. అందుకే వాళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడ్ చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్న నిరుద్యోగ యువకులను అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమలు బలపడతాయి, పరిశ్రమలలో ఉత్పత్తి పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానము పెరుగుతుంది అని మా ప్రభుత్వం బలంగా విశ్వసించడం వల్ల ఈ రోజు ఆ విధానాన్ని కూడా తీసుకొని ముందుకు వచ్చినాం. వ్యవసాయం దండగ కాదు, పండుగ అన్నది ప్రభుత్వ విధానం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తి చేశామన్నారు. వ్యవసాయం మన కల్చర్ అని, దాన్ని వదలొద్దని చెప్పారు. కుటుంబంలో కొందరు వ్యవసాయం చేయాలని, మరికొందరు ఇతర ఉపాధి అవకాశాల వైపు మళ్లాలని సూచించారు. వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, కుటుంబంలో కొద్ది మంది మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడాలి. మిగతా వాళ్ళందరూ చదువుకోవాలి, రాణించాలి, సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి, పరిశ్రమలు నెలకొల్పాలి, మా దళితులకు ప్రోత్సాహకాలు ఇవ్వండి, మేము రాణిస్తాము అని అన్నారు. తప్పకుండా దళిత పారిశ్రామికవేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం, అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. హైదరాబాద్ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ చైర్మన్ అయిన సీఈఓ సంజీవ్ అహుజా రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఈవీ, సెమీ కండక్టర్ విభాగాల్లో పెట్టుబడులకు ఆయన ఆసక్తి చూపారు. ప్రభుత్వ దవాఖానాలు నాశనం చేసే కుట్రలు మానుకోవాలని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు మంత్రులు. గాంధీ హాస్పిటల్పై బురద చల్లి ట్రీట్మెంట్ కోసం వచ్చే పేదల మనోభావాలు దెబ్బతీయొద్దన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంలో పాలన చేస్తున్నామని చెప్పారు. ప్రముఖ దేవాలయాలతో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు మినిస్టర్స్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ హాస్పిటల్స్పై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరణాలు ఎక్కువ జరిగాయంటూ కేటీఆర్ విమర్శించడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో గాంధీ, ఉస్మానియా ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. గాంధీని నాశనం చేసి పేషెంట్లను రానియకుండా చేసి కార్పొరేట్ హాస్పిటల్స్కు లబ్ధి చేకూర్చాలని కేటీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కారు నాశనం చేసిన వైద్య వ్యవస్థను గాడిన పెడుతున్నామన్నారు దామోదర. కాంగ్రెస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఇస్తామని, ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. 6-7 నెలల్లో యాదాద్రి థర్మల్ ప్లాంట్ పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అనేక లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరిగాయని చెప్పారు. నల్గొండ జిల్లా మిరియాలగూడ బైపాస్ రోడ్డులో 4 ఫ్లైఓవర్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి. అభివృద్ధి కొనసాగాలంటే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు వెంకటరెడ్డి. ఇందులోమ్మ ఇల్లు కూడా ప్రారంభించబోతున్నారు అన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా కూడా వినూత్నమైన కార్యక్రమాలతోని ప్రతి పనిని చేయాలి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆమె కోరిక 4 కోట్ల మంది పేదల కోసం తెలంగాణ ఇస్తే పట్టుమని 10 కుటుంబాలు బాగుపడే తప్ప ఎవరికి కూడా ఒక ఇల్లు కట్టింది లేదు, ఒకరికి ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. మనం పాలించింది 7 నెలలే అయినా ఇవాళ మీరు దాదాపు 180 కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ కలుపుకొని ఇక్కడ కట్టే ఫ్లైఓవర్లు 180 కోట్ల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరులో ఏరియా హాస్పిటల్ను జిల్లా వైద్యాధికారితో కలిసి మంత్రి జూపల్లి తనిఖీ చేశారు. హాస్పిటల్లో వసతులపై ఆరా తీసిన మంత్రి డాక్టర్లు టైంకు రావడం లేదని గుర్తించారు. హాస్పిటల్లో సౌకర్యాల కోసం 25 లక్షలు తక్షణమే రిలీజ్ చేస్తున్నట్లు మంత్రి జూపల్లి చెప్పారు. రోగుల కోసం అంబులెన్స్ వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 9 డాక్టర్లు ఉంటే ఇక్కడ ఈ రోజున 3 డాక్టర్లు 6 మంది లేరు, 6 మంది డాక్టర్లు లేరు. అంటే షిఫ్ట్ల సిస్టమ్ వంతుల వారీగా ఈరోజు నేను వస్తా రేపు నీవు రాని కింద అంటే చాలా దుర్మార్గమైన పరిస్థితి. అంటే గత నుంచి కూడా చాలా సంవత్సరాలు అలవాటు అయినట్టుంది. తక్షణమే వాళ్ళపైన చర్య తీసుకుని దానితో చేయడంతో పాటుగా మిగతా స్టాఫ్ నర్సులు బాగానే ఉన్నారు. ఇక్కడ నా ఎమ్మెల్యే నిధుల ద్వారా ఒక 25 లక్షల రూపాయలు ఈ హాస్పిటల్ అవసరం ఇస్తా ఉన్నాం. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి నివేదిక ఇచ్చిన తర్వాత యాదగిరిగుట్ట గర్భగుడి విమాన గోపురం, స్వర్ణ తాపడం, వేద పాఠశాల నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి కొండా సురేఖ. సిద్ధమైన అన్నదాన సత్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి, సౌకర్యాల కల్పనపై మంత్రి కొండా సురేఖ రివ్యూ నిర్వహించారు. యాదగిరిగుట్ట దగ్గర దేశంలోనే అతి పొడవైన లింక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామన్నారు. ఇక భద్రాచలం, రామప్ప, కీసరగుట్ట ఆలయాల అభివృద్ధి పనులపై చర్చించారు మంత్రి. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే చంద్రయాన్ 4 సహా పలు స్కీమ్స్ కి నిధులు కేటాయించింది. జమిలీ ఎన్నికలను కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంటు వింటర్ సెషన్లో బిల్లు తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. లోక్సభ, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు 3 స్థాయిల్లో నిర్వహించాలని కోవింద్ కమిటీ నివేదించింది. And that committee extensively consulted a broad spectrum of stakeholders, large number of experts from various fields. There is a widespread support for simultaneous elections in the country. इसीलिए NDA सरकार की कैबिनेट ने आज सर्वसम्मति से इस इन रिकमेंडेशंस को एक्सेप्ट किया और इसका इम्प्लीमेंटेशन 2 फेजेस में होगा. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను వైష్ణవ్ వివరించారు. ఎన్పీకే ఎరువులకు 24,475 కోట్ల సబ్సిడీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అంతర్జాతీయ అనిశ్చితి రైతులపై పడకుండా సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు. పీఎం అన్నదాత, ఆయుష్ సంరక్షణ్ అభియాన్, పీఎం ఆశా స్కీమ్లకు కేబినెట్ ఓకే చెప్పింది. వీటికి 35,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇస్రో ప్రతిపాదనలకు సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. వీనస్ మిషన్, గగన్యాన్ సహా పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రయాన్ 4 మిషన్కు 2,104 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి జన్ జాతి ఉన్నత్ గ్రామ అభియాన్ కింద గిరిజన సంక్షేమానికి 79,156 కోట్ల నిధులకు ఓకే చెప్పింది. అలాగే ఇండో మయాన్మార్ బార్డర్లో కంచె ఏర్పాటుకు 31,000 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. Now the next step is to get the manned mission to moon. उसके लिए जो प्रिपरेटरी स्टेप्स होते हैं उन सारे प्रिपरेटरी स्टेप्स को आज अप्रूवल दिया गया और 2 सेपरेट स्पेसक्राफ्ट स्टैक्स लॉन्च किए जाएंगे. वीनस ऑर्बिटर मिशन का भी अप्रूवल हुआ है. 3rd अप्रूव किया गया गगनयान, फॉलोन एंड डेवलपमेंट ऑफ आवर फर्स्ट अंतरिक्ष स्टेशन, स्पेस स्टेशन. కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు ఓకే చెప్పడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. భారత్లో జమిలీ ఎన్నికలు నిర్వహించడం ప్రాక్టికల్గా సాధ్యం కాదన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని తప్పుబట్టారు. కేంద్రం ప్రతిపాదనను ప్రజలు అంగీకరించారన్నారు. దేశంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ జమిలీ ఎన్నికల ఇష్యూ తెచ్చిందన్నారు నేతలు. ये डेमोक्रेसी को ठिकाना है तो जब जब चाहिए तब इलेक्शन करना पड़ेगा. वन नेशन वन इलेक्शन इज नॉट एट ऑल प्रैक्टिकल इन दिस कंट्री. दे आल्सो नो अबाउट दैट. दे वांट टू डाइवर्ट द अटेंशन ऑफ द प्रेजेंट इश्यूज फ्रॉम द प्रेजेंट इश्यूज. జమిలీ ఎన్నికలతో దేశంలో ప్రజాస్వామ్యం నాశనం అవుతుందన్నారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్స్తో బీజేపీకి మాత్రమే లాభమన్నారు. ప్రస్తుతం దేశంలో జమిలీ ఎన్నికల అవసరం లేదన్నారు. तो नरेंद्र मोदी का पूरा गेम प्लान यही है कि नेशनल पार्टीज रहें और दूसरे तमाम रीजनल पार्टीज, छोटे पार्टीज हमेशा के लिए खत्म हो जाएं। तो ये इलेक्शन होना जरूरी है क्योंकि जो भी सरकार होगी वो हमेशा अपने खड़े भी रहेगी जनता की खिदमत के लिए। अगर आप 5 साल के बाद पूरा चुनाव कराएंगे तो जनता का जो वोट का बार्गेनिंग पावर है हमेशा के लिए खत्म हो जाएगा. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర సర్కారు రాజ్యాంగానికి ముప్పుగా మారుతుందన్నారు ఇండియా కూటమి నేతలు. జమిలీ ఎన్నికల విధానంతో దేశ సమగ్రతకే ప్రమాదమని మండిపడుతున్నారు. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీపై హత్యకు కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పిఎస్లో బీజేపీ నేతలపై ఫిర్యాదు చేశారు. కాషాయ పార్టీ నేతల తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. ప్రజా సమస్యలపై రాహుల్ పోరాటం చూసి బీజేపీకి భయం పట్టుకుందన్నారు. అందుకే దేశ వ్యతిరేకి అనే ముద్ర వేయాలని చూస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతల విద్వేష కామెంట్ను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. బీజేపీ నేతల తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. రాహుల్ను టెర్రరిస్టుతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. బీజేపీకి రాహుల్ భయం పట్టుకుందన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం కాషాయ నేతలకు నచ్చడం లేదన్నారు. అందుకే రాహుల్పై దేశ వ్యతిరేకి అని ముద్ర వేయాలని చూస్తుందన్నారు. దీనిలో భాగంగానే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. For the last 1 week, the entire Prime Minister and Home Minister and then the Union Government is keeping silence. Again and again are repeating this type of statements are repeating. We think that this is a clear conspiracy under the knowledge of Prime Minister and Home Minister. The people of India liked him very much, especially poor people of India beyond caste. Though BJP didn't like this type of popularity of Rahul Gandhi at all. That we can understand. బీజేపీ నేతల బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ భయపడదన్నారు కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వి. ప్రజాస్వామ్యంలో రాచరికం చెల్లదన్నారు. బీజేపీ నేతల విమర్శలు రాహుల్ను మరింత బలంగా మారుస్తాయన్నారు. ప్రతిపక్ష నేతపై విద్వేష ప్రసంగాలు సరికాదన్నారు. దిస్ రూలింగ్ పార్టీ ఈస్ క్లియర్లీ ఇన్స్టిగేటింగ్, ఇన్సైటింగ్ అండ్ ఇగ్నైటింగ్ హేట్రెడ్, ఏ టెరబుల్ ఇన్విటేషన్ టు వైలెన్స్ అగేన్స్ట్ ఏ కాన్స్టిట్యూషనల్ లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్. దిస్ ఈస్ ద ట్రాజెడీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. It is of course a tragedy of the ruling party, but above all it is a tragedy of the Indian democracy. ఎల్ఓపి నేత రాహుల్ పై హత్యకు కుట్ర జరిగిందన్నారు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని పిఎస్లో ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ కాపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు పంపిస్తానని తెలిపారు. బీజేపీ దాని మిత్రపక్షాలు బహిరంగంగానే విపక్షాలను బెదిరిస్తున్నాయని ఆరోపించారు. आपको उसकी आवाज, उसकी बात पसंद नहीं, इसलिए आप कहते हैं कि तुम्हारा भी वही हाल होगा उसी तरीके से जो तुम्हारी दादी का हुआ था. मैं एक चीज बता देना चाहता हूं भारतीय जनता पार्टी को, ये कांग्रेस पार्टी है और ये राहुल गांधी है. जान से मारने की धमकी से हम लोग किसी भी तरीके से डरने वाले नहीं हैं. यहाँ पे कांग्रेस के लाखों करोड़ों कार्यकर्ता तैयार हैं अपने छाती आगे करके. जान से मारना है हमें मारिए, लेकिन हमारे नेता की आवाज कभी बंद नहीं होगी, हमारे नेता कभी चुप नहीं होंगे. హర్యానా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ నేతలతో కలిసి విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. మేనిఫెస్టోలో 7 హామీలను 7 విభాగాలుగా విభజించింది కాంగ్రెస్.